హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రేహిత వెల్కమ్ బ్యాక్ టు హర్షశ్రీ క్రియేషన్స్ ఈరోజు మన టేస్ట్ రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వా పిల్లలు ఎప్పుడైనా అప్పటికప్పుడు స్వీట్ కావాలి అని అడిగినప్పుడు ఇలా ఈజీగా తొందరగా ఫైవ్ మినిట్స్లో బ్రెడ్ హల్వాని ప్రిపేర్ చేసి పెట్టేయండి ఎంతో ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది వీడియోని స్కిప్ చేయకుండా చూసి అన్ని టిప్స్ ఫాలో అయ్యి చేసినట్లయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది తొందరగా కూడా అయిపోతుంది సో వీడియోని స్కిప్ చేయకుండా చూసి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు మరి ఇప్పుడు ఈ టేస్టీ అండ్ హెల్దీ బ్రెడ్ హల్వా చేసే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ యాక్టివేట్ చేయండి ముందుగా ఈ బ్రెడ్ హల్వా చేయడం కోసం ఒక పాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఇలా బ్రెడ్ పీసెస్ని వేసి ఫ్రై చేసుకోండి మీరు కావాలంటే బ్రెడ్ పీసెస్ని సైడ్ పార్ట్ అంతా రిమూవ్ చేసి ఫ్రై చేసుకోవచ్చు కానీ నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేతితోనే చు చుంచి ఇలా వేసి ఫ్రై చేస్తున్నాను అది ఫస్ట్ ప్రాసెస్ అనమాట మీరు కావాలంటే ఈ బ్రెడ్ తొందరగా ఫ్రై అవ్వాలి అని అనిపిస్తే ఇలా ప్యాన్ పైన కూడా ఫ్రై చేసుకోవచ్చు డైరెక్ట్గా ఈ బ్రెడ్నే ఇలా పెట్టేసి ఫ్రై చేసుకోండి అలా అయితే మనకు చుంచడం అనేది ప్రాసెస్ ఉండదు ఇలా డైరెక్ట్గా ప్యాన్ పైన పెట్టేసి ఫ్రై చేసేసుకోవచ్చు ఇది మనకు తొందరగా అయిపోతుంది ప్రాసెస్ ఈజీగా కూడా ఉంటుంది ఈ బ్రెడ్ రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఈ బ్రెడ్ ఎంత ఫ్రై అయితే మనకు ఈ స్వీట్ రెసిపీ అనేది అంత టేస్టీగా ఉంటుంది సో ఈ బ్రెడ్ని బాగా ఫ్రై చేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ బ్రెడ్ ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ప్యాన్లోకి షుగర్ యాడ్ చేసుకోండి ఒక కప్పు చక్కెరను యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక సిక్స్ బ్రెడ్స్ వరకు తీసుకున్నాను ఆ సిక్స్ బ్రెడ్స్కి ఒక కప్పు చక్కెర తీసుకుంటున్నాను దాంట్లోనే ఒక అరకప్పు వాటర్ని యాడ్ చేసి స్టవ్ పై పెట్టుకొని పాకం రానిద్దాం ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పైన నెయ్యిని యాడ్ చేసుకొని బాదం జీడిపప్పు ఇలా వీటిని చిన్న చిన్నగా చాప్ చేసి వేసి ఫ్రై చేసుకోండి మీరు కావాలంటే పిస్తా కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే ఇక్కడ ఒక బాదం జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని వేసి ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చక్కెర అనేది మనకు కరుగుతుంది నేను బ్రెడ్స్ని ఫ్రై చేసిన ప్యాన్లోనే షుగర్ పాకం కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను చూడండి ఇక్కడ మన డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాం మనకు పాకం అనేది రెడీ అవుతుంది ఇది లైట్గా అలా తీగ పాకం రాగానే అంటే కొంచెం స్టిక్కీగా ఉండగానే దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అంటే ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్స్ని యాడ్ చేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్తో సహా వేసేసుకోండి ఇలా వేసేసిన తర్వాత ఒకసారి మొత్తమంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారుగా ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి ఇలా లైట్గా కలుపుతూ దీన్ని మీరు కాసేపు మగ్గనివ్వాలి ఇలా మగ్గని ఇస్తే మనకిది ఇలా లూజ్గా రెడీ అవుతుంది ఇలా కొద్దిగా టిక్నెస్ అనేది మారిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే ఇంతే మనకు బ్రెడ్ హల్వా అనేది రెడీ అయిపోతుంది మీకు కావాల్సిన థిక్నెస్ వచ్చాక మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం లూజ్గా అనిపిస్తే లూజ్గా తిగ్గా కావాలంటే తిగ్గా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే సో ఇంతే ఫ్రెండ్స్ మన బ్రెడ్ హల్వా అనేది తొందరగా ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయింది కదా మీరు ఇంట్లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం హర్షశ్రీ క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లా వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్